హాయ్, వెల్కమ్ టు ఇండివుడ్. ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు సినిమా టీం అంతా కలిసి దేవనార్ బ్లైండ్ స్కూల్కు వెళ్ళింది. సినిమాలో హీరో అంధుడి పాత్ర చేశాడు కాబట్టి వీరు అక్కడికి విచ్చేసి పిల్లలకు ఏవో కానుకలు గట్రా పంచినట్లున్నారు. కానీ విషయం ఏంటంటే, ఇదంతా మనస్సులో సాయం చేయాలి అనిపించి చేస్తున్నట్లా, లేదంటే సినిమా ప్రమోషన్ కోసం చేసుకుంటున్నట్లా. ఇప్పటి వరకు రాజా ది గ్రేట్ సినిమాలో టీం మెంబర్లు ఎవరు ఆ బ్లైండ్ స్కూల్ దగ్గరకు వెళ్ళినట్లు దాఖలాలు లేవు. అంటే ఇప్పుడు సడన్ ఆ స్కూల్ గుర్తొచ్చేసింది అనమాట. మరి ప్రమోషన్ కోసం వెళ్ళినట్లే కదా అంటున్నారు జనాలు. సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది సినిమా లవర్లు మహేష్ బాబు గురించి గుర్తు తెచ్చుకుంటున్నారు. మహేష్ కు ఊరిని దత్తత తీసుకుందాం అనే ఐడియా ముందే వచ్చినప్పటికీ, కరెక్ట్ గా శ్రీమంతుడు సినిమా వస్తున్న టైంలో దానిని ప్రకటిస్తే అది ఖచ్చితంగా సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడని జనాలు అనుకుంటారు అని అతను తెలియజేశాడు. అందుకే కాస్త లేట్ చేసి బుర్రిపాలెం గ్రామంని దత్తత తీసుకుంటున్నట్లు తెలియజేశాడు. అదంతా చూస్తే ఇప్పుడు రవితేజ, దిల్రాజు అండ్ గ్యాంగ్ కూడా సినిమా థియేటర్లో నుండి వెళ్ళిపోయాక ఇలా బ్లైండ్ స్కూల్కు వెళ్ళుంటే అది చాలా గొప్పగా అనిపించేది. కానీ ఇప్పుడు సడన్ గా అక్కడకు పరిగెత్తడం చూస్తుంటే మాత్రం ఇదేదో ప్రమోషన్ల కోసం హడావుడి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.